మోర్తాల్ మండలంలోని పాలెం గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నివాసంలో సాలూరు మండలంలోని పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదర్శన్ రెడ్డి వారికి పార్టీ కన్వల్ కప్పి ఆహ్వానించారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన అయోధ్య రామ్ మందిర్లో స్వామివారికి సమర్పించనున్న పాదుకలో ఊరేగింపు ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస శాస్త్రి తెలిపారు. నగరంలోని రామ్ మందిర్లో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశనగారి జీవన్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో గల మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మాక్లూర్ మండలంలోని గుంజిల్లి గ్రామంలో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, గంగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. గోపూజ, లింగాభిషేకం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మంగి రాములు మహారాజ్ ఆశీస్సులు పొందారు. కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు డిసెంబర్ 21 మండల పూజ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 15 ఉన్న సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన 40 మంది యువకులు వేల్పూర్లోని లక్కోరాలోని 50 మంది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.